హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం శివరాత్రికి అందరూ ఉపవాసాలు ఉంటాం కదా, ఆ రోజు మంచి పోషక పదార్థాలతో మిల్క్ షేక్ లాగా చేసుకుందాం. ఉపవాసాలు ఉండేటప్పుడు రోజు వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చగున్నవి ఉదయం ఒక రోజంతా నిలారం ఉంటారు శివరాత్రి రోజు చేసేవాళ్ళు. అందుకోసం మనం ఆ రోజు ఏం చేయాలంటే వాటర్ తాగుతూ ఉండాలి. ఒక రోజుకి ఒక 2 సార్లు అయినా 3 సార్లు అయినా తేనె నిమ్మకాయ 1/2 చెక్క వేసుకొని ఒక 2 స్పూన్స్ తేనె వేసుకొని వాటర్ తాగితే బాగుంటుంది, నీరస రాకుండా ఉంటుంది. మొత్తం రోజులో సాయంత్రం మన పూజ అన్నీ అయిపోయిన తర్వాత లేకపోతే మధ్యాహ్నం కానీ ఇలాగా మిల్క్ షేక్ ఒక్కటే, ఇంకెక్కువ ఏవి తాగకుండా ఉంటే మనకి ప్రోటీన్ అన్నీ మనకి పోషక పదార్థాలు అన్నీ ఇందులో ఉంటాయి, ఉపవాసం చేసినట్టు ఉంటుంది. దానికోసం ఒక మిక్సీ జారు తీసుకుందాం. ముందుగా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. దానికోసం మనం మంచి పోషక పదార్థాలతో ఉన్న మిల్క్ షేక్ చేసుకుందాం. తీసుకొని ఒక 4 నేను ఒక్కరి కోసం అంటే ఒక గ్లాసు పాలు కోసం నేను చేస్తున్నాను. ఒక 4 చూడండి ఖర్జూరం, మామూలు పండు ఖర్జూరమే, కొంచెం వాటర్లో నానబెడితే వేగం నలుగుతుంది కదా, పిక్క తీసేసి ఇలాగ వేసుకోండి. అలాగే జీడిపప్పు కూడా ఒక 10 నిమిషాలు వాటర్లో నానబెట్టాను, ఒక 4 అయితే సరిపోతాయి ఒకరికి. బాదం కూడా పేస్ట్ లాగా ఉంటుంది, బాగుంటుంది కదా, ఒక 5 ఇవి కూడా వేడి నీటిలో నానబెట్టేయండి. అలాగైతే మనకు 10 నిమిషాల్లో అయిపోద్ది. ఒక యాలకు పొడి, ఇవన్నీ ముందు మిక్సీ చేసుకుందాం. మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటే బాగుంటుంది. యాలకులు ఇలా వలుసుకొని తొక్క తీసేయండి, అది మిల్క్ షేక్లో బాగుంది కదా. ఇవి మెత్తగా కొంచెము ముందు పాలేసి పేస్ట్లా చేసుకోండి. పాలు మనం కాచి చల్లారబెట్టుకుంటే బాగుంటాయి. ఇవ్వండి ఇలా కొంచెం పాలేసి మనం పేస్ట్ చేసిన తర్వాత మిగిలిన పాలు కూడా ఇందులో మరిగించి వేసేసి బాగా కలపాలి. యాలకులు వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. ఇలాగా ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుందాం. శివరాత్రికి ఉదయాన్నే వేగం చీకటితో లేచి తలస్నానం అవి చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని శివాలయంకి వెళ్తే చాలా మంచిది. భక్తి కోసం ఉండేవాళ్ళు ఆ రోజంతా ఉపవాసం ఉంటే భక్తి వల్ల మనకి ముక్తి పొందినట్టు ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. ఒకరోజు మనం ఉపవాసం చేయడం వల్ల ఉడికే ఆహార పదార్థాలు ఏవి తినకుండా ఉండడం వల్ల చాలా మంచిది హెల్త్కి. నెలకు వారంకోసారి చేసినా మంచిదే, కనీసం ఇలాంటి అలా చేయలేని వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో చేస్తే 2 విధాలు మనకు లాభం ఉంటుంది. ఒకటి భక్తి కోసం చేసినట్టు ఉంటుంది, హెల్త్ కోసం కూడా చేసినట్టు ఉంటుంది. అందుకే వాటర్ ఎక్కువగా తాగి తేనె నీళ్ళు ఒక 2 ముసాలు తాగితే సరిపోతుంది, ఉండిపోగలం. లేదు అన్ని వాళ్ళు ఇలా మిల్క్ షేక్ చేసుకొని ఒక్కసారే తాగండి, ఆ న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి, చాలా బాగుంటుంది. ఆ రోజు రాత్రి జాగారం ఉండి అందరూ మళ్ళీ కోవిడ్కి అన్నిటికి కూడా ఈవినింగ్ తిరుగుతారు. ఇంట్లో జాగారం ఉంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. చూసారా అందులో ఇలాగా ఇందులో ఖర్జూరం అన్నీ వేసాం కాబట్టి స్వీటు మరి వేయక్కర్లేదు. మనం ఒక 4-5 చేశారనుకోండి అప్పుడు కొంచెం ఖర్జూరం ఇప్పుడు వేసుకున్నట్టే ఒక్కొక్కరికి 4 5 పలుకులు వేసుకోండి. 1 స్పూను షుగర్ వేసుకుంటే వేసుకోండి, కావాలి తీపని సరిపోతుంది. పాలు కూడా చిక్కటి కదా, చాలా టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది.